నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పాలనపైన జూన్ 2వ తారీఖున బీజేపీ ఆధ్వర్యంలో ఒక స్కిట్ను వేయడం జరిగింది. ఆ స్కిట్ వేసినటువంటి ప్లేసు జే కన్వెన్షన్. జే కన్వెన్షన్కి సంబంధించినటువంటి ఓనర్ జిట్టా బాలకృష్ణారెడ్డి. కేవలం అది బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి సభనే. బీజేపీ పార్టీ నాయకులందరూ కూడా అక్కడ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి కారకులైనటువంటి ఉద్యమకారులు కూడా దానిలో ఉన్నారు. కానీ ఆ స్కిట్ వేసినందుకు గాను ఐదుగురు పైన కేసు నమోదు చేయడం జరిగింది. దానిలో ఏవన్గా జిట్టా బాలకృష్ణారెడ్డి గారిని 2 రోజుల కింద అర్ధరాత్రి సమయంలో పోలీసులు తీసుకెళ్లినటువంటి పరిస్థితి, ఎలాంటి 41 సిఆర్పిసి నోటీస్ ఇవ్వకుండా తీసుకెళ్లినటువంటి పరిస్థితి, మనతో పాటుగా మాట్లాడడానికి జిట్టా అన్న మిమ్మల్ని అరెస్ట్ చేసేటువంటి సమయంలో వాళ్ళు ఏం చెప్పినటువంటి పరిస్థితి పోలీసులు? నన్ను నేను సంగారెడ్డి పోయేస్తున్నా రాత్రి 10 నిమిషాలకు 12 గంటలకు మొన్న గట్కేసా టోల్ గేట్ దగ్గర ఆపి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని చెప్పినారు. అరెస్ట్ చేస్తున్నారు, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? కారణం ఏంటంటే మీరు మొన్న సభ నిర్వహించారు కదా, ఆ సభలో ఏదో స్కిట్ ఉంది దాని గురించి అంటే దాన్ని ఏదో నోటీస్ ఇచ్చి తీసుకుపోండి, లేదంటే నాకు ఇంతకుముందు ఫోన్ చేస్తే నేనే పోలీస్ స్టేషన్కి వచ్చేవాడిని కదా అవసరం అనుకుంటే అని చెప్తే ఎలాంటి అంటే ముందస్తు సమాచారం లేదు ఎందుకు అని చెప్పి లేదు, నోటీసు లేదు, స్టేషన్కి వెళ్ళినాక ఇస్తామంటాడు. స్టేషన్ వెళ్ళినాక ఎందుకు ఇస్తాం, ఇక్కడ తీసుకుపోతున్నావు, ఇక్కడే ఈ నోటీస్ని అడిగాను. ఫోర్సబుల్గా అక్కడి నుంచి నన్ను తీసుకుపోయినా నా ఫోన్లు కూడా గుంజుకొని అక్కడ నుంచి ఇమీడియట్ తరలించారు. హయత్ నగర్ తీసుకుపోతారేమో అనుకుని అప్పటికే నేను మన అధ్యక్ష వారికి సమాచారం ఇవ్వడం జరిగింది. హయత్ నగర్ కాకుండా ఒక అజ్ఞాత స్థానంలో ఉన్నటువంటి ఎస్ఓటీ వాళ్ళ పోలీస్ స్టేషన్కి తీసుకుపోయి అక్కడ నన్ను అక్కడ ఉంచడం జరిగింది. ఇది జూన్ 2వ తారీఖు జరిగింది. మిమ్మల్ని అరెస్ట్ చేసినటువంటి దాదాపు 2 రోజుల తర్వాత మిమ్మల్ని అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి. ఈ 2 రోజులలో ఎవరైనా కేసు నమోదు చేయడం జరిగిందా, లేదు అంటే వాళ్ళంతా వాళ్ళుగా తీసుకెళ్ళినట్టుగా చెప్తున్నారా? మీకు ఇచ్చినటువంటి నోటీస్లో ఏమైనా పేరు ఉందా? అందులో టీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా టీం కంప్లైంట్ ఇచ్చినట్టుగా ఉన్నది. కంప్లైంట్ ఇచ్చి ఇస్తే తీసుకుపోయినన్నారు. తీసుకుపోయినప్పుడు మరి 4-5 రోజుల నుంచి దానికి సంబంధించిన నాగ్రహం మీరు అన్నట్టుగా అక్కడ జరిగిన కన్వెన్షన్లో మరి సీసీకి ఫుటేజ్ తీసుకుపోయినారు, అవన్నీ తీసుకుపోయినారు. ఆ క్రమంలో మరి రండి వచ్చి మీ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వండి అంటే సభ నిర్వహించిన కాబట్టి తప్పకుండా చెప్తుంటే మేము కనీసం ఫోన్ చేసి అడిగినా చెప్పటోళ్ళం మేము. మరి అంత ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే నేను అడిగినాను. ఇంత అవసరమేముంది, ఇంత రాత్రి తీసుకోవాల్సిన అవసరం మేము దొంగలం కాదు, టెర్రరిస్టులం కాదు, తెలంగాణ ఉద్యమకారులను తెలంగాణ కోసం సర్వం చేసిన వాళ్ళం మేము. తెలంగాణ రాష్ట్రం కావాలి వస్తే మా ఉద్యమ ఆకాంక్ష నిలబెడితే అని అనుకున్నాం అని చెప్తే సార్ హట్ అయ్యిండు అన్నాను. సార్ అంటే వాళ్ళ సార్ల బాసు ఆ నుంచి డైరెక్షన్స్ వస్తున్నాయి. ఎందుకంటే నేను ఉన్న క్రమంలో కూడా విపరీతమైన ఫోన్లకి నన్ను తీసుకుపోయినాక ఈ ప్రశ్న అడుగు, ఆ ప్రశ్న అడుగు, ఇది అడుగు, 10 నిమిషాలకు ఒకసారి పోలీసులు బయటకు పోయి వచ్చి నన్ను ప్రశ్నలు అడుగుతూ ఉండే. నేను అడిగిన ఆయన హట్ అవుతే ఇలా గెలుపుకున్నాడు అనవసరంగా తెలంగాణ ఉద్యమకారులతోటి తెలంగాణ నికారసైన ఉద్యమకారులను అరెస్ట్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాడో ఆయన గెలుపుకున్నాడు తప్పకుండా. దీని ఆయన పతనం దగ్గర పడ్డది, వినాశకాలమే విపరీత బుద్ధి అని చెప్పి ఎట్లయితే అంటారో అది జరగబోతుంది. తెలంగాణ ప్రజలు మొత్తం కూడా హట్ అయ్యారు. ఆయనకు హార్ట్అటాక్ రాకముందే ఆయన సవరించుకోవాల్సిన అవసరం ఉంది అనే విధానాలని చెప్పి చెప్పడం జరిగింది. మీరు జూన్ 2 నుంచి వెళ్ళి మిమ్మల్ని అదుపులోకి తీసుకునే టైం వరకు ఎప్పుడైనా ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం కానివ్వండి, పోలీసులకు రెస్పాండ్ అవ్వకుండా ఉండడం కానివ్వండి, అట్లాంటివి ఏమైనా జరిగినాయా? ఎందుకు మరి అర్ధరాత్రి సమయంలో అరెస్ట్ చేయాల్సి వచ్చింది? అస్సలు జరగలేదు. నన్ను అడిగిన సీసీటీవీ ఫుటేజ్ అడిగి ఇచ్చాను నేను. నేను వచ్చి తీసుకోమని చెప్పాను. ఎందుకంటే మీరు అన్నట్టుగా ఆ ప్రిమిసెస్ నాదే కాబట్టి నన్ను అడిగిన సీసీటీవీ ఫుటేజ్ కలిపి తీసుకోమని చెప్పాను. బాజాబ్తా తీసుకోకపోండి, మేము బేజాబ్తం చేయలే కార్యక్రమం బాజాబ్తనే చేసినాం, తీసుకోమని చెప్పాను. ఆ క్రమంలో ఫోన్ చేసి అడగొచ్చిన అది అడిగిన మీకు ఆ లైవ్లో వీడియో ఉంటుంది. నాకు కనీసం ఫోన్ కూడా సమాచారం ఎందుకు లేదు, ఫోన్ ఎందుకు చేసి అడగలేదు అంటే వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. అప్పటికప్పుడు ప్రెజర్ రావడం నేను ఉండి ఆ పొద్దున్న దాకా కూడా వాళ్ళు ఎఫ్ఐఆర్ చేసింది వాళ్ళు అనుకోవడం నా ఉద్దేశంలో శుక్రవారం శనివారం ఆదివారం అవుతుంది, 3 రోజులు ఉంటే జిటబాలకృష్ణ అంటుంటే తాటాకు చెప్పులకు భయపడడు. అది నీకు కూడా తెలుసు కేసీఆర్. అది ఎందుకంటే 2009 భువనగిరి సభ మళ్ళొకసారి దృష్టిలో పెట్టుకో, నువ్వు అనవసరంగా మమ్మల్ని గెలికేదో చేసావు. 2009 ఏం జరిగిందో తెలుసు. ఇప్పటికి కూడా అంతే నికార్సిన తెలంగాణ బిడ్డగానే జిట బాలకృష్ణ ఉన్నాడు, అదే జరుగుతుంది. నా వెనకాల భారతీయ జనతా పార్టీ ఉంది, బండి సంజయ్ గారు అధ్యక్షులు ఉన్నారు, నికార్సైన బిడ్డ అంటే బండి సంజయ్ గారు వెంటనే స్పందించినారు. వెంటనే స్పందించి ఉన్నటువంటి కార్పొరేటర్లు కావచ్చు, బీజేపీ నాయకత్వాన్ని కావచ్చు, అందరిని అలర్ట్ చేసి నాకు అండగా అన్ని పోలీస్ స్టేషన్లకు పంపించి చేయడం ఉన్నా మీరు ఒకవేళ జిట బాలకృష్ణ గారిని వెంటనే చూపించకపోతే డీజీపీ ఆఫీస్ని ముట్టడిస్తానని చెప్పి హెచ్చరించిన తర్వాత పొద్దున 8 గంటలకు హుటాహుటిన ఆసుపత్రిలో నన్ను సెట్ చేసి మరి చెక్ చేయించి తీసుకొచ్చి మరి కోర్టులో ప్రొడ్యూస్ చేసిన పరిస్థితి. ప్రధానంగా మిమ్మల్ని వారు అడిగినటువంటి ప్రశ్నలు ఎస్ఓటీ పోలీసులు అంటే సివిల్ డ్రెస్లో ఉంటారు, మీ దగ్గరికి అదుపులోకి తీసుకునే టైంలో ఏమైనా డ్రెస్ కోడ్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా వచ్చారా, లేకపోతే కేవలం సివిల్ డ్రెస్? అందరూ సివిల్ డ్రెస్లో ఉన్నారు. ఒక సిఐ హైదరాబాద్ సిఐ ఒకరు ఉన్నారు, ఆ హైదరాబాద్ సిఐ కూడా సివిల్ డ్రెస్లో ఉన్నారు. ఆయన ఎప్పుడో ఒకసారి ఫోన్లో మాట్లాడుతుంటే గుర్తుపట్టగలుగుతారు అంతే. అతను అందరూ వాళ్ళందరూ గుర్తుపడతారు. నేను పోలీసులను అర్థమైంది, ఎందుకంటే పోలీస్ వెహికల్ అక్కడ ఉంది కాబట్టి పోలీసులను అర్థమైంది. దాంట్లో నేను భయపడ్డాను కాదు, ఏడు తీసుకుని వస్తానని చెప్పాను బాధ్యత చెప్పి. అందులో ఏం నేను కన్ఫ్యూజన్ లేకుండా అందులో వాళ్ళు సివిల్ వచ్చారు అందరూ. ఏం ప్రశ్నలు ముఖ్యంగా మిమ్మల్ని అక్కడ పోయిన తర్వాత వాళ్ళు విచారణ ఏదో ఒక రకంగా మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేస్తారు, లేకపోతే అదిరిచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తారు? ఏం ప్రశ్నలు అడిగినట్టు అదిరిచ్చే ప్రయత్నం చేస్తే నేను ముందే చెప్పిన, నేను కారు ఎక్కగానే కార్లోనే చెప్పిన. మీరు ఎవరైతే చెప్పినో వాళ్ళకి ముందే చెప్పుర్రి, ఇక భయపడేది కాదు. ఇవాళతో ఇంకింత ఉధృతం చేస్తాం, మమ్మల్ని గెలుక్కున్నాడు అనవసరంగా. ఏదో భయపడతారనుకునే బెదిరిద్దాం అనుకుంటే సాధ్యం కాదు. ఇంతకుముందు మీకు చెప్పినట్టుగా ఆయనకు తెలుసు మా నేచర్ ఎంతో తెలుసు, మా వ్యక్తిత్వం తెలుసు, తప్పకుండా దీని పర్యవసనాలు వేరే తిరిగి ఉంటాయని చెప్పిన నేను.
అక్కడ పోయిన తర్వాత ఎందుకు చేశారు, ఎందుకు చేయాల్సి వచ్చింది, ఇట్లా ఇట్లా చేస్తారా, మందు బాటలు ఆడుతుంటే ఆయన విధానాలు ఏమన్నా నిజంగా ఆయన ఆ రకంగా రోజు చేస్తారా చేయడా చెప్పమని చెప్పాను. ఈ దర్బార్ రోజు రాత్రిపూట నడుస్తుంది అది నిజమా కాదా చెప్పమని చెప్పండి. ఇంతకుముందు విజయరామ గారు చెప్పిన అదే మాట చెప్పాను నేను ఆ పోలీసులకి. బయటికి పోతున్నారు, మాట్లాడుతున్నారు, వచ్చిరు, అడుగుతున్నారు, ఇంకేం చేస్తారు, రేపు భవిష్యత్తులు ఏం చేయబోతుంది, బీజేపీ పార్టీ ఏం చేస్తుంది, ఉద్యమకారులు ఇంకోరు మీతోనే వస్తారు, ఇంకోరు పార్టీలో చేస్తారు, ఇందులో ఈ ఉన్న పార్టీలో ఉన్న కోవటర్లు ఉన్నారా, ఇసుకోండి అంటే అవన్నీ ఉన్నారా లేదా ఉంటారా మీకెందుకు చెప్తాను నేను. రేపు భవిష్యత్తులో మా కార్యాచరణ ఉంటుంది అన్ని జిల్లాల్లో ఏమని చెప్పి అధ్యక్షులు వారు చెప్పినారు. వారు సూచన మేరకు అన్ని జిల్లాల్లో కూడా ఉద్యమాకాంక్షలు సభలు పెడతాం, ఉద్యమకారులందరూ ఏకం చేస్తాం అనే విషయం స్పష్టంగా చెప్పినా. వాళ్ళు పదే పదే అదే అడిగే ప్రయత్నం చేశారు పొద్దున్న దాకా కూడా. మీకు ఇచ్చినటువంటి సిఆర్పిసి నోటీసులో 41 సిఆర్పిసిలో ప్రధాన మీకేం సిఆర్పిసి ఇవ్వనే ఇవ్వలేదు ఇప్పటి వరకు. 41 సిఆర్పిసి నోటీసే ఇవ్వలేదు. పొద్దున జడ్జి గారు కూడా కోర్టులు అడిగారు, ఇచ్చారంటే నాకు ఇవ్వలేదు అన్న. అప్పటికప్పుడు ఏం చేశారంటే మా డ్రైవర్ తోటి 50 సిఆర్పి దాని కింద పెట్టి పెట్టించుకున్నారు. ఏమేమి కేసులు దానిలో ప్రధానంగా కనబడుతున్నారు? కేసులు ఏమో నాకు ఎగ్జాక్ట్ ఇప్పుడు గుర్తులేవు కానీ వాళ్ళు ఏంటంటే ఇంకెవరెవరిని చేర్చినట్టుగా మరి మీకు సంబంధించి అంటే ఏ1 గా అధ్యక్షుల వారినే సంజయ్ గారిని అది ఏ1, ఏ2 నేను, ఏ3 రాణి రుద్రం గారు, ఏ4 దర్వేలన్న గారు, ఏ5 ఒక ఛానల్. కానీ కేవలం మరి ఏ6 వరకు ఉన్నటువంటి వాళ్ళలో వదిలిపెట్టి కేవలం ఏ2గా ఉన్నటువంటి జిట్టా బాలకృష్ణ రెడ్డిని ఎందుకు అదుపులోకి తీసుకోవాల్సినటువంటి ఒకటి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసింది నేను, రెండు ఆయనకు తెలుసు నన్ను కంట్రోల్ చేస్తే మిగిలిన శక్తి వ్యవస్థ కంట్రోల్ లేదు. ఎందుకంటే ఆయన తెలుసు ఏం చేస్తాం, ఎందుకంటే తెలంగాణ జాతర నేను పెట్టాను, తెలంగాణ సంబరాలు అంటే 2007 కల్చర్ను బయటకు తీసుకొచ్చింది నేను, వినూత్నమైన కార్యక్రమాలు తీసుకొచ్చి ప్రజల్లోకి తీసుకోగలిగినటువంటి భావజాలాన్ని తీసుకోగలుగుతానని ఆయనకు విషయం తెలుసు. కళాకారులంతా కూడా పాత కళాకారులందరూ కూడా సమీకరించగలుగుతారని తెలుసు ఆయనకు. ఈ రకంగా తీసుకపోతే ఇంకేం జరుగుతుందో ఏమనే భయంతో నన్నేదో బెదిరించే ప్రయత్నం చేసిండు ఆ శిల్పి ప్రయత్నం. మళ్ళీ ఎప్పుడు అటు చేయబోతున్నారు కేసీఆర్ని? మరి ఇప్పుడు ఒకసారి మొన్న జూన్ 2 రోజు అటు చేస్తే ఒక రోజు మెల్లగా పోలీస్ స్టేషన్ అంతా తీసుకుపోయారు, మళ్ళీ ఎప్పుడు అటు చేయబోతున్నారు? అందుకే చెప్తున్నాను ఇవాళ ఒకరితో కార్యక్రమం అయిపోలే, హార్ట్ కాదు హార్ట్ అటాక్ వచ్చినట్టు చేస్తాం. ఇక ఉద్యమాకాంక్షలు నెరవేర్చడానికి ఉద్యమకారులందరూ కూడా ఒకసారికి తీసుకొస్తాం. అధ్యక్షుల వారి సూచన మేరకు తప్పకుండా అన్ని జిల్లాల్లో కూడా కార్యక్రమాలు చేస్తాం. థ్యాంక్ యూ అన్న. ఇది జిట్టా బాలకృష్ణ రెడ్డి చెప్తున్నటువంటి మాటలు. ఖచ్చితంగా గెలుకున్నటువంటి కేసీఆర్కు ఇక మీదట కనబడేటువంటి చుక్కలే హార్ట్ అటాక్ వచ్చే విధంగా మేము మా యొక్క కార్యాచరణ ఉంటుందని జిట్టా బాలకృష్ణ రెడ్డి భీష్మించుకు చెప్తున్నటువంటి మాటలు. కెమెరా పర్సన్ రాజశేఖర్తో కలిసి శ్రీనివాస్ తొలివెలుగు, నాంపల్లి, హైదరాబాద్.